ఒక్కోసారి ప్రకృతిపరంగా కొన్ని జంతువుల్లో విచిత్రమైన అలవాట్లు పుట్టుకొస్తాయి. ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి. వీటిని మొదటిసారి చూసిన వారు భయపడటం గానీ షాక్ అవ్వడం గానీ జరుగుతుంది. ఈ వీడియోలో జంతువులు ఎదుర్కొనే విచిత్రమైన పరిస్థితుల గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. డాగ్ ఇన్ హాలో ట్రంక్. ఫ్రెండ్స్, ఒక కుక్కకు ఎలాంటి సంఘటన ఎదురైందంటే అలాంటి పరిస్థితి పగవారికి కూడా రాకూడదు అనుకుంటాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ కుక్క 40 ఏళ్ల క్రితం నాటిది. ఇది అనుకోకుండా ఒక చెట్టు తొర్రలో ఇరుక్కుపోయింది. ఇక అక్కడి నుండి బయటకు రాలేకపోయింది. దీన్ని చూస్తే మనకే పాపం అనిపిస్తుంది. అలాంటిది మొదటిసారి దీన్ని చూసిన వారి పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఈ సంఘటన 1980 జార్జియాలో జరిగింది. ఇక్కడ చెట్లను నరికే వర్కర్స్ చెట్లను నరికి ట్రక్లో లోడ్ చేస్తున్నప్పుడు ఈ చెట్టు దుంగలో మమ్మిఫైడ్ డాగ్ కనిపించింది. దీని బాడీ పూర్తిగా ఎండిపోయింది, కానీ దాని దంతాలు ఇప్పటికీ సురక్షితంగానే ఉన్నాయి. ఇది చూడడానికి చాలా భయంకరంగా అనిపించిన ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే 1960లో ఈ కుక్క ఒక కుందేలు వెంటపడింది. దాన్ని వెంబడిస్తూ అనుకోకుండా ఆ చెట్టు తొర్రలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ కర్ర దుంగలోంచి బయటపడడానికి చాలానే ప్రయత్నించింది, కానీ ఆ చెట్టు తొర్రలో బాగా పైకి ఎక్కడం వల్ల అది జంప్ చేయడానికి కష్టమై ఉంటుంది. అలా కొద్దిసేపటికే అది శ్వాస విడుచుంటుంది. ఈ ఘటన మనసును కలిచివేస్తుంది. కుందేలు వెంటపడడం వల్ల ఇంత పెద్ద శిక్ష పడుతుందని తెలిస్తే ఆ కుక్క ఇలా చేసుండదు. విధ్యాల రాసుంటే ఎవరేం చేస్తారు చెప్పండి? ఫెయింటింగ్ గోట్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. మేకలు సడన్గా షాక్కి గురైతే ఎలా ప్రవర్తిస్తున్నాయో. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్లో తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. మీలో చాలామందికి ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ఆ జంతువు నటిస్తుంది, దానికి ఏం కాలేదు అనుకుంటారు. కానీ ఇది డ్రామా ఏం చేయట్లేదు. కొన్ని జంతువులు భయపడినప్పుడు పూర్తిగా షాకింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు అది ఎలా ప్రవర్తిస్తుందో మీరు ఈ వీడియో క్లిప్లో చూడవచ్చు. సడన్గా ఇది ఆ జంతువుల్లో జరిగిపోతుంది అంతే. సడన్గా మనం భయపడేటప్పుడు వణకడం చేస్తుంటాం కదా, అలాగే ఇలా చాలా జంతువుల్లో జరుగుతుంటుంది. ఫ్రెండ్స్, తర్వాత విషయం చెప్పుకోబోయే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇలా చేస్తే నేను చేసే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వస్తాయి. డీర్ స్టక్ ఇన్ రాక్స్. చనిపోయిన జీవులు ఇతర జీవులకు ఆహారంగా మారుతాయి. కొన్ని పురుగులైతే చనిపోయిన జీవిని మొత్తం తినేదాకా వదలవు. ఈ ఫోటోను చూడండి. ఇందులో జింక రాళ్ల మధ్య ఇరుక్కుపోవడమే కాదు, పూర్తిగా దాని శరీరాన్ని ఇతర జీవులు తినేశాయి. ఈ జింక కూడా చాలా పెయిన్ఫుల్ డెత్ను చూసుంటుంది, కానీ పురుగులు దాని శరీరంపై ఒక్క మాంసం ముక్క లేకుండా తినేశాయి. చూడండి, కేవలం ఎముకలే కనిపిస్తున్నాయి. మోడర్న్ ఎలిఫెంట్స్. మోడర్న్ ఎలిఫెంట్స్ పురాతన కాలంలో ఉండే ఎలిఫెంట్స్ కంటే చాలా వేరుగా ఉన్నాయి. ఈ జీవుల శరీరంలో దంతాలుంటాయి. ఈ జీవులు బ్రతకడానికి ఖచ్చితంగా దంతాలు కావాలి. ఇది ఏనుగుల్లో కనిపించే స్పెషల్ ఫ్యూచర్. వీటి వల్లే ఇవి బ్రతకగలుగుతాయి, కానీ అదే ఫ్యూచర్ వీటి ప్రాణాలను తీస్తుంది. వీటి మనుగడే ప్రశ్నార్థకరం అవడానికి కారణమవుతున్నాయి. 16th సెంచరీలో ఆఫ్రికా ఖండంలో 2 కోట్ల కంటే ఎక్కువ ఏనుగులు బ్రతుకున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 5 లక్షల కంటే తక్కువగానే ఉంది. ఏనుగులను చంపడం తప్పు అని భావించేవారు కాదు అప్పట్లో. ఎంతలా అంటే అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఏకంగా 512 జంతువుల్ని చంపాడు. అందులో కొన్ని ఏనుగులు కూడా ఉన్నాయి. ఒక్క మనిషే ఇన్ని జంతువులను చంపితే ఇక ఎంతమంది మనుషులు ఎన్ని జంతువుల ప్రాణాలు తీశారో మీరే ఊహించుకోండి. మార్కెట్లో ఏనుగు దంతాలకు బాగానే డిమాండ్ ఉంది. అందువల్ల ఈ జీవి ఇప్పటికీ వేటాడబడుతుంది. ఇది చాలా బాధాకరం. ఇవాళకి కూడా ఇవి మన నుండి తప్పించుకొని బ్రతకాల్సి వస్తుంది. ప్రకృతి ఎవల్యూషన్లో ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆఫ్రికాలో కనిపించే కొన్ని ఎలిఫెంట్స్కి దంతాలు లేవు, కాబట్టి ఈ జీవుల్ని వేటాడతారన్న భయం లేదు. కానీ దంతాలు లేకుండా ఈ ఏనుగులు ఎప్పటి వరకు బ్రతుకుంటాయన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. యాంట్ టు డెత్ మార్చ్. చీమల గురించి మీకు పూర్తిగా తెలియకపోతే ఒక విషయం చెప్తా ఫ్రెండ్స్. ఎక్కువగా చీమజాతులు మనుషుల్లానే కంటి వెలుగును ఉపయోగించి నావిగేట్ చేస్తాయి, కానీ ఆర్మీ యాంట్స్ పూర్తిగా గుడ్డిగా ఉంటాయి. ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. ఇవి ట్రావెల్ చేయడానికి స్పెషల్ పర్మోన్ సీక్రెట్ను విడుదల చేస్తాయి. ఇక దాన్ని వాసన చూసుకుంటూ ఒకదాని వెంట ఒకటి ఫాలో అవుతూ ఉంటాయి. కానీ ఒక్కోసారి ఇవి అదుపు తప్పడం వల్ల, అంటే పారమోన్ గుర్తు చెరిగిపోయినప్పుడు చీమలు తమ దారిని మర్చిపోతాయి. ఇక అవి సర్కిల్లో తిరగడం మొదలెడతాయి. ఈ సర్కిల్ పెద్దదవుతూ వస్తుంది, ఎందుకంటే ఇతర చీమలు కూడా ఇందులో కలుస్తూ ఉంటాయి. రౌండ్గా తిరగడం వల్ల చీమలు అలసిపోతాయి. ఆహారం లేకపోవడం వల్ల అవన్నీ చనిపోతాయి.
ఈ ప్రక్రియ ఎప్పటి వరకు జరుగుతుందంటే అన్ని చీమలు చనిపోయేంత వరకు. ఈ సిచ్యువేషన్ ఒక రకమైన చీమల ఆత్మహత్య లాంటిది. గుడ్డి రావడం వల్ల అవి బ్రతకడానికి వాటి దగ్గర వేరే దారి లేదు. ప్రకృతి ఆర్మీ యాంట్స్ ను గుడ్డిది చేసి చాలా పెద్ద తప్పు చేసింది. ఎందుకంటే అవి తమ ప్రమేయం లేకుండానే మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతాయి. విలియం బేబే మొదటిసారిగా ఈ విషయం గురించి చర్చించాడు. 1920లో అతనికి చీమల ఒక సర్కిల్ కనిపించింది. ఇది ఏకంగా 370 మీటర్లు పెద్దగా ఉంది. ఇది కేవలం ఆకారంలోనే పెద్దగా లేదు, ఈ సర్కిల్లో కొన్ని వేల చీమలు ఒకేసారి తిరగడం కనిపించాయి. ఆంటిమార్చ్ అనే ఈ ఘటనను పూర్తిగా డిస్క్రైబ్ చేశాడు. ప్రకృతిలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతాయి, ఇది చాలా రేర్గా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.